హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? నా పేరు నూర్జహాన్ అండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు నా ఛానల్కి కావాలి. నా ఛానల్ పేరు వచ్చేసి అప్సర్ మినీ ఛానల్. ఇంకా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నానండి, అందుకే ఈరోజు ఫస్ట్గా స్వీట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్సర్ మినీ ఛానల్. గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. నెయ్యి కరిగిన తర్వాత గోడంబి, మీ ఇష్టం అండి, ఇది ఎంతైనా వేసుకోవచ్చు. తినే పిల్లలు ఇంట్లో బాగా తినే వాళ్ళు ఉంటే ఎంతైనా ఇచ్చు. తర్వాత కొద్దిసేపు తర్వాత ద్రాక్ష, ఇవి మీడియం మంట మీదనే నిదానంగా వేపించుకోవాలండి. ఎర్రగా అయిన తర్వాత, ఎర్రగా అయ్యేంత వరకు వేయించి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎర్రగా అయిపోయాయండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి 1.5 కప్పు సేమియా వేసానండి. సేమియాను కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంటపైనే నిదానంగా వేయించుకోవాలండి, లేకుంటే మాడతాయి, అవి బాగుండదు. ఆ విధంగా రెడ్గా వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించేటప్పుడు మాడకుండా చూసుకోవాలండి దానిని, లేదా టేస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు 4 కప్పుల పాలు, 1.5 కప్పు నీళ్లు కలిపి గిన్నెలో పెట్టుకున్నానండి, అవి వేస్తున్నాను. ఇవి బాగా మరగనీయాలండి, మరిగేంత వరకు. ఉండి తర్వాత దాని సేమియా వేయాలండి. ఫస్ట్ సేమియా మొత్తం దాంట్లోకి వేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి సేమియా. ఫస్ట్ చక్కెర వేయకూడదు, చక్కెర వేస్తే సేమియా ఉడకదు. ఇట్లా సేమియా పట్టుకుంటే 2 పలుకులు అయిపోయింది అనుకోండి, బాగా ఉడికినట్టు. మరీ మెత్తగా కూడా ఉడకనివ్వకూడదు, బాగుండదండి ఎక్కువసేపు ఉడికితే సేమియా. ఇప్పుడు చక్కెర వేయాలి. చక్కెర 2 నిమిషాలు అలా దాంట్లోనే కరగనిచ్చేస్తే చక్కెర వచ్చేసి 1.5 కప్పు తీసుకున్నానండి నేను. ఇప్పుడు యాలకుల పొడి 1/2 టీ స్పూన్, అది కూడా వేసి కలయపెట్టాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గోడంబి ద్రాక్షని అందులో వేసేయాలి. ఒకసారి అట్లా కలయపెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా రెడీ అయిపోయిందండి పాయసం. రండి ఇక టేస్ట్ చూద్దాము. కాలుతుందండి, సూపర్ అండి, చాలా చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.